రాష్ట్రానికి మరో 3 రోజులు వర్షాలు, ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వానలు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా సాగు, జోరుగా పత్తి, మొక్కజొన్న విత్తనాలు నాటుతున్న రైతులు. కనీస మద్దతు ధర చట్టానికై రేపటి నుంచి ఆందోళనలు, జిల్లా మండల కేంద్రాల్లో నిరసనలకు రైతు సంఘాల పిలుపు. భద్రాద్రి పవర్ ప్లాంట్ పై విచారణ, పిడుగుపాటుతో 25 కోట్లు నష్టమన్న అధికారులు. కాలుష్యానికి కేర్ ఆఫ్ గా సంగారెడ్డి చెరువులు, పట్టించుకోని అధికారులు, నష్టపోతున్న మత్స్యకారులు. నిజామాబాద్ బైపాస్ రోడ్లోని ఫామ్ హౌస్లో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. డిఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. డిఎస్ చిన్న కుమారుడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబ సభ్యులు డిఎస్కి కన్నీటి వీడ్కోలు పలికారు. డిఎస్ని చివరి చూపు చూసుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు, బంధువులు భారీగా తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు నిజామాబాద్లోని డిఎస్ నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పట్టి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. నిజామాబాద్ బైపాస్ రోడ్లోని ఫామ్ హౌస్లో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. డిఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. డిఎస్ చిన్న కుమారుడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబ సభ్యులు డిఎస్కి కన్నీటి వీడ్కోలు పలికారు. డిఎస్ని చివరి చూపు చూసుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు, బంధువులు భారీగా తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు నిజామాబాద్లోని డిఎస్ నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్లో పర్యటించారు మంత్రి సీతక్క. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాగజ్ నగర్ టౌన్లో ఆదర్శ్ నగర్, కాపువాడ, ఈస్గామ్లో గ్రామంలో 50 లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ దగ్గర మిషన్ భగీరథ అర్బన్ పథకానికి ప్రారంభోత్సవం చేశారు. మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ మంత్రి సీతక్కను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఒకటి హెల్త్ సెంటర్, అదేవిధంగా ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్. 56,00,000 ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా 20,00,000 రెండు సబ్ హెల్త్ సెంటర్స్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నీటి సరఫరా, మరి పెద్దవాగు నుంచి వచ్చేటువంటి మంచినీటి సరఫరాను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మంచినీటి కొరత లేకుండా ఇంకా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి మరి అర్బన్ స్కీమ్ కింద కూడా ఇంకా 30 కోట్లతోటి ప్రతిపాదనలు పంపడం జరిగింది. వాటిని కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో నీరు కానీ అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా తీసుకునేందుకు ఒక దిక్కు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారిని కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనకు చాలా జబ్బులు అనేది కూడా మంచినీటి వ్యవస్థతో వస్తూ ఉంటాయి, కాబట్టి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ నిధులు ఆగకుండా ఆ ప్రతి ఒక్క రూపాయి కూడా పబ్లిక్కు ఉపయోగపడే విధంగా, అది సెంట్రల్ నుంచి వచ్చేటి అయినా స్టేట్ నుంచి వచ్చేటి అయినా వాటిని తీసుకుంటాం. తప్పకుండా ప్రతి మారుమూల గ్రామాలకు వాడలకు నీళ్ళు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం ఆసిఫాబాద్ జిల్లాలో, మరి ఇప్పుడు ఇంకా కాగజ్ నగర్తో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా ప్రారంభ కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నింటిని కూడా అందరం ప్రజాప్రతినిధులు అందరం కలిసి ప్రారంభించడం జరుగుతుంది. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో ప్రతిపక్ష అధికార పక్షానే కాకుండా ఎవరి ప్రోటోకాల్కు వారిని గౌరవించుకుంటూ అధికార యంత్రాంగం కానీ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆయా నియోజకవర్గాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. చింతకాని మండలం గాంధీనగర్ నుంచి బొప్పారం వరకు 175,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. ఆ తర్వాత స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పనుల నాణ్యతపై అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు మంత్రి భట్టి విక్రమార్క. సంగారెడ్డి జిల్లాలో చెరువులు కాలుష్యంతో నిండి జీవ వైవిధ్యాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు చెరువుల్లో చేరటంతో చేపలు ఇతర మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. వ్యర్థ జలాలతో సంగారెడ్డి జిల్లాలోని చెరువులు కాలుష్యంగా మారుతున్నాయి. వర్షాకాలం మొదలు కావడంతో వరద నీటితో పాటే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు చెరువుల్లోకి చేరుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిశ్రమల యాజమాన్యాలు కాలుష్య జలాలను వర్షపు నీటితో కలిపి బయటకు వదులుతున్నారు. దీంతో సమీపంలోని చెరువులు కుంటలు కాలుష్య జలాలతో నిండిపోతున్నాయి. చెరువుల్లో చేపలు పెంచి జీవనోపాధి పొందే మత్స్యకారులకు కాలుష్య జలాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. చెరువుల్లోని లక్షలాది రూపాయల విలువైన చేపలు మృత్యువాత పడుతున్నాయి. చేపలు మృతి చెందిన సంఘటనలు జరిగినప్పుడల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చేపలను పరిశీలించి కాలుష్య జలాల నమూనాలు సేకరించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇలాంటి సంఘటనలు రెగ్యులర్ గా జరుగుతున్నా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. పర్మిషన్లు తీసుకున్న రసాయనాలు కాకుండా ఇతర రసాయనాలను ప్రాసెస్ చేస్తూ వాటి ద్వారా వచ్చే వ్యర్థాలను అధికారికంగా రికార్డుల్లో చూపించకుండా చాలా కంపెనీలు స్థానికంగా ఉన్న గుంతల్లో వ్యర్థాలు పారబోస్తున్నాయని ఆరోపణలున్నాయి. మత్స్యకారులే గాని వివిధ కులస్సులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. బర్రెలు మేపే కాపరి వాళ్ళు గిట ఈ నీళ్లు తాగడం వల్ల బర్రెలు గిట చనిపోవడం జరుగుతుంది. ఈ గొర్రెలే గాని బర్రెలే గాని ఎద్దులు గాని ఇవన్నీ వాటర్ తాగి అవి దీనాస్థితిలో చేరడం జరిగింది. వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ఈ అన్ని కులాలకు సంబంధించినటువంటి బర్రెలే గాని గొర్రెలే గాని మత్స్యకారులకే గాని అందరినీ ఆదుకోవాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. వర్షాకాలంలో కాలుష్య జలాలను నియంత్రించడంలో పీసీబీ అధికారులు విఫలమవుతున్నారని అంటున్నారు స్థానికులు. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు బయటికి రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవటం లేదంటున్నారు. పరిశ్రమలతో పీసీబీ అధికారులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని చాలా చెరువులు పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయాయి.
చేప పిల్లలు ఎదగాలంటే ప్రతి లీటరు నీటిలో 4 గ్రాముల ఆక్సిజన్ ఉండాలి. ఇక్కడ చెరువుల్లో అది 0 నుంచి 2 లోపే ఉంది. దీంతో చేప పిల్లలు వదిలితే అవి బతికే అవకాశం ఉండదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గతంలో మత్స్యశాఖ అధికారులకు సూచించారు. అప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి నీటి నమూనాలు సేకరిస్తున్నారు. అయినా ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. చేప పిల్లలు వదిలేందుకు కొన్ని చెరువులకు అనుమతి రావడం లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మత్స్యశాఖ అధికారులు కొన్ని చెరువుల్లో చేప పిల్లలను వదలడం లేదు. దీంతో మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కరువైంది. కెమికల్స్ చేపలు తినడం వల్ల ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతున్నది. తీసుకొస్తున్నారు, అమ్ముతున్నారు. అవి తిన్న తర్వాత ప్రాబ్లం అవుతున్నది మనుషులకు. దాని గురించి వెంటనే మీరు స్పందించాలన్నా మీరు దయచేసి. దీన్ని కఠినమైన చర్య తీసుకోవాలి. ఈ వాటర్ అంటే చాలా కెమికల్ వాటర్ ఉన్నది. ఇది పట్టుకుంటే ఇట్లా పచ్చగా అనిపిస్తుంటాయి వాటర్. ఇవి మొత్తం గలీజ్ వాటర్ అనిపిస్తున్నాయి. ఇవి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు స్నానం కూడా చేయాలనుకుంటే కూడా చేయక మరిగిపోతున్నారు. బాగుంటుండే వాటర్ కెమికల్ మిక్సప్ అయ్యి చాలా ప్రాబ్లం అవుతుంది వాటర్ గురించి. ఇది వెంటనే మీరు స్పందించాలి దయచేసి. నీటి వనరులు రసాయన వ్యర్థ జలాల కుంటలుగా మారుతున్నాయి. కనీసం ఈ చెరువుల పక్క నుంచి పశువులను కూడా తోలుకెళ్లటం లేదు. పొరపాటున అవి ఈ నీళ్లు తాగితే అనారోగ్యం బారిన పడతాయని భయపడుతున్నారు రైతులు. భద్రాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై విచారణ చేపట్టారు జెన్కో అధికారులు. నిన్న రాత్రి భద్రాద్రి పవర్ ప్లాంట్పై పిడుగుపడడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 270 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించగా ఇవాళ ప్లాంట్ను సందర్శించి దర్యాప్తు చేపట్టారు జెన్కో అధికారులు. పిడుగుపడడంతో ప్లాంట్లో సుమారు 25 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనాకు వచ్చామన్నారు భద్రాద్రి థర్మల్ ప్లాంట్ డైరెక్టర్ బి లక్ష్మయ్య. విచారణ తర్వాత పూర్తి వివరాలు చెప్తామన్నారు. 7:26 మనకి ఈనుకు పట్టు చెప్పింది. నేను చూస్తే మనం లైటింగ్ పద్ధతిగా స్పేసెస్ ఉన్నాయి. అలాగే పక్కన మీద కూడా ఎఫెక్ట్గా కనిపిస్తుంది. అంత రికార్డ్ అయింది. మనకి సీసీటీవీ ఫుటేజెస్ కూడా రికార్డ్ అయింది. దానివల్ల మనకి బుకింగ్స్ పెట్టి నా పాపర్లోకి ఎంత ఎఫెక్ట్ అయినది తెలియదు. పడగానే ఎంతనే ఫైర్ అయింది, బాగా మినీ ఫైర్ అయింది. ఆ ఫైర్ మన పైపు దాకా చేసి ఇక్కడ లోకల్ పైప్ ఫిట్టింగ్ అయితే చేయగలిగారు. బట్ ఎక్స్టెండ్ ఆఫ్ డ్యామేజ్ ఎంత అయిందనేది ఎగ్జాక్ట్గా ఇప్పుడు తెలియదు. మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే కానీ ఎగ్జాక్ట్గా ఎంత డ్యామేజ్ అనేది మనం కన్ఫర్మ్ చేస్తాం. సుమారుగా అయితే కావచ్చు ఒక 20 కోట్లు 25 కోట్ల దాకా అయితే కావచ్చు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కిరణ్ అమెరికాలోని మిసోరీ స్టేట్లో ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయాడు. శాండిల్ ఎస్టౌన్లో ఈత కొట్టేందుకు 3 స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్లోకి దిగిన కిరణ్ ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. గతేడాది నవంబర్లో అమెరికా వెళ్లిన కిరణ్ శాండిల్ టౌన్లో ఎంఎస్ చదువుతున్నాడు. కిరణ్ తండ్రి గతంలోనే చనిపోగా తల్లి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుంది. వీరి బాధ్యతలను తాత కృష్ణమూర్తిరాజు చూస్తూ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కిరణ్ చనిపోవడంతో చిన్న కోరుకొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం గురువారం నాటికి స్వగ్రామానికి వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. జనగామ జిల్లాలో ప్రమాదవశాత్తు ఆగి ఉన్న గూడ్స్ రైల్లో పొగలు వచ్చాయి. వెంటనే రైల్వే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రమాదంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడనుంది. సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లికి చెందిన రైతులు మల్లన్న సాగర్ పెద్ద కాలువ దగ్గర ఆందోళన చేశారు. మల్లన్న సాగర్ పెద్ద కాలువకు భూమి కోల్పోయిన రైతులు తమకు చెల్లించాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనపై స్పందించిన కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వచ్చే నెల 17వ తేదీలోపు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. కావాలంటే ఈ పైసలు తిరగాలంటే ఆయన వేరే ఊర్లో పోయి ఆయన పనులు ఆపుకొని ఆడగలు టైర్ పంపుతారైనా ఏ పంపుతారైనా బండి పంపుతారైనా
ఉంది ఆ మాట అన్నాడు. ఓకే సార్, ఒక రైతు తెలియజో తెలియక అంటాడు, ఒక డిఏ హోదాలు ఉన్నాడు ఆ మాట మాట్లాడచ్చా? పెద్ద కాల్వ పోయినందువల్ల మా భూమి పోయినందువల్ల మాకెవరు సహకరించలేదు. మా సొంతంగా మేము గత 15 రోజుల నుంచి వెంటబడి వాళ్ళ పనులు ఆపి మాకెన్ని పనులున్నా అన్ని పనులు ఆపుకొని ఇక్కడ వచ్చి ధర్నా చేసి కొట్లాడి వాళ్ళతో ఫైనల్గా డిఈ వచ్చి సహకరించకపోయినా కేఎన్ఆర్ కంపెనీ వాళ్ళు వచ్చి లేదు మేము ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వకపోయినా కేఎన్ఆర్ కంపెనీ నుంచి మేము ముందు రైతులకు 33 మంది రైతులకు డబ్బులు ఇచ్చి తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము ఆ పైసలు. అంతవరకు ఈ 15 రోజుల తర్వాత 16వ రోజు పనులు స్వచ్ఛందంగా మేమే ఆపుతాము, పైసలు ఇవ్వకపోతామని చెప్పేసి కేఎన్ఆర్ కంపెనీ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కేఎన్ఆర్ కంపెనీ నారాయణ కొండలరెడ్డి వీళ్ళందరూ లిఖితపూర్వకంగా కాగితం రాసి మాకు ఇచ్చారు. దీనికి మేము అంగీకరించి పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి అప్ప చెప్పిన వాళ్ళకి. బండారుపల్లిలో పెద్ద కాలువ పోయినందుకు మేము ఇక్కడ చాలా రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. మొన్న 28 తారీఖు నాడు డిఈ వచ్చి మేము మా బాధలు మేము చెప్పుకుంటుంటే మేము మళ్ళా తెల్లారి మళ్ళీ అట్లే ధర్నాకు వచ్చినాము. మళ్ళా తెల్లారి ఇవాళ 30 తారీఖు నాడు ఇవాళ కూడా వచ్చినాము. కేఎన్ఆర్ వాళ్ళు వచ్చి బదిలాడి చేసి మేము మీ డబ్బులు మేము ఇస్తాం, వచ్చే నెల 17 తారీఖు నాడు 7 నెలల మీ డబ్బులు మీకు ఇస్తాం, 17 తారీఖు నుంచి బంద్ చేయరు 16 నాడు ఇవ్వకపోతే అని వాళ్ళు వచ్చి ఒప్పుకోవడం జరిగింది. దీనికి మేము అంగీకరించి వాళ్ళని పనులు చేసుకోమని చెప్పినాం. ఖచ్చితంగా 16 తారీఖు నాడు ఇవ్వకపోతే 17 తారీఖు నుంచి ఇంకా దారుణంగా ఉంటుందని. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. ఈదురుగాలులతో సిటీ అంతటా వాన పడుతోంది. ఒక్కసారిగా మహానగరం అంతా మేఘావృతమైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, సోమాజిగూడలో వర్షం కురుస్తోంది. వర్షానికి అక్కడక్కడ లైట్గా ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. ఈదురుగాలులతో సిటీ అంతటా వాన పడుతోంది. ఒక్కసారిగా మహానగరం అంతా మేఘావృతమైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, సోమాజిగూడలో వర్షం కురుస్తోంది. వర్షానికి అక్కడక్కడ లైట్గా ట్రాఫిక్ జామ్ అవుతోంది. నగరంలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సిటీలో రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంది? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కాకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఖైరతాబాద్ నుంచి కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, చందానగర్ వైపు వర్షం పడుతుంది. సెంట్రల్ జోన్ నుంచి వెస్ట్ జోన్ వైపు కూడా మొత్తము వర్షం పడుతున్నట్లు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ గమనిస్తే మనకి స్పష్టమవుతుంది. ఇగో ఇది వర్షానికి సంబంధించినటువంటి మ్యాప్. మనం ఇది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి మ్యాప్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇది ఇది ఖైరతాబాద్ నుంచి సెంట్రల్ జోన్, ఖైరతాబాద్, అమీర్పేట్, కుకట్పల్లి, షేలింగపల్లి, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్లో వర్షం పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. అయితే మిగతా ప్రాంతాల్లో ఇది ఇటువైపున అల్వాల్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, అబిట్స్, కోటి, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఉప్పల్, ఎల్బీ నగర్, కాప్రా, ఇటువైపు వర్షం పడట్లేదు. ఓన్లీ వన్ సైడ్ అంటే ఈ ఖైరతాబాద్లో కూడా సెంట్రల్ జోన్ వైపు అంటే ఖైరతాబాద్ చౌరస్తా నుంచి వర్షం కొంచెం అధికంగా పడుతున్నటువంటి దృశ్యాలు మనము వాతావరణ శాఖకు సంబంధించినటువంటి మ్యాప్లో గమనించవచ్చు. ఇది KH2 అని మనం చూస్తున్నాం కదా, ఇది ఖైరతాబాద్ చౌరస్తాకి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ పాయింట్. ఇక్కడి నుంచి మొత్తము ఈ విధంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, సనత్ నగర్, దాని తర్వాత భరత్ నగర్, మూసాపేట్,
ఈ విధంగా ఈ వరకు ఇది కుకట్పల్లి, కుకట్పల్లి నుంచి మెల్లిగా షేలింగంపల్లి వైపు అండ్ షేలింగంపల్లి నుంచి బీహెచ్ఎల్ పటాన్చేరు వరకు ప్రస్తుతం వర్షం పడుతున్నటువంటి దృశ్యాలు గమనిస్తే మరోవైపు ఇటువైపు చూస్తే ఎక్కువ మబ్బు అయింది. మరికాసేపట్లో ఇక్కడ కూడా వర్షము విస్తరించేటువంటి సూచనలు ఉన్నాయి అనేది క్లియర్గా మనము ఈ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఎగ్జాక్ట్ లైవ్ మ్యాప్ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా, లైవ్ అప్డేట్స్ అంటే వర్షానికి సంబంధించి. అండ్ మనం ఇగో ఇది గమనించవచ్చు, ఈ బ్లూ కలర్లో ఎక్కడైతే యెల్లో అండ్ వైట్ కనిపిస్తుందో ఇక్కడ భారీ వర్షం పడుతున్నట్లు మనం భావించవచ్చు. ఎక్కడైతే బ్లూ కలర్ కనిపిస్తూ ఉందో ఇక్కడ ఓ మోస్తారు వర్షం పడుతుంది, వైట్ కలర్లో కొంచెం ఎక్కువ వర్షం అండ్ యెల్లో కలర్లో భారీ వర్షంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇది కుకట్పల్లి కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో గమనిస్తే, ఇది ఇటువైపు చూస్తే ఖైరతాబాదు షేక్పేట్ మణికొండ రాజేంద్ర నగర్ దాంతోపాటు నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ వరకు వర్షం పడుతున్నట్లు మనం ఈ యెల్లో కలర్కి సంబంధించినటువంటి ఏరియా చూస్తే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లోనే అంటే ఖైరతాబాద్ నుంచి షేలింగంపల్లి పటాన్చేరు వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వర్షము పడుతున్నటువంటి ఎగ్జాక్ట్ లైవ్ మ్యాప్ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో ఇప్పుడు ప్రస్తుతం మనం బంజారాహిల్స్లో ఉన్నాం. మీకు బంజారాహిల్స్లో రోడ్డు మీద ఈ విధమైనటువంటి పరిస్థితి, బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో రోడ్డు మీద వర్షం కారణంగా నీళ్లు నిలిచిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనము క్లియర్గా గమనించవచ్చు. సో వర్షము మరో 2 గంటల పాటు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అప్డేట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆదివారం, సో ఎక్కువ రోడ్డు మీద ట్రాఫిక్ లేకపోవడంతో కొంతమేర ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడినప్పటికీ కూడా రోడ్ల మీద మాత్రం కొంతమేర నీళ్లు ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ గమనిస్తున్నాం. ముఖ్యంగా బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో అంటే ఎక్కువ హైఫై ఏరియాలు లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద బంగ్లాలు రిచ్ క్లాస్ హై క్లాస్ పీపుల్ నివసించేటువంటి ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా వర్షము నీళ్లు ఆగుతున్నాయి అంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనాలు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఖైరతాబాదు మాదాపూర్ మూసాపేట్ కుకట్పల్లి దాని తర్వాత నిజాంపేట్ కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు చందానగర్ మియాపూర్ అల్విన్ క్రాస్ రోడ్ కొండాపూర్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ ఈ ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అంటే బేసిక్గా కారులో వెళ్ళే వాళ్ళకి లేదంటే టూ వీలర్లో వెళ్ళే వాళ్ళకి అంత ఇబ్బంది లేకపోయినప్పటికీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా అయితే పరిస్థితులు ప్రస్తుతము ఈ ప్రాంతాల్లో ఖైరతాబాద్ నుంచి కుకట్పల్లి షేలింగపల్లి రూట్లో మాత్రం కొంతమేర ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనేది ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇంకా పూర్తి స్థాయిలో ఈ వర్షము కాస్త మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వాతావరణ శాఖ ఇవాళ సాయంత్రం వర్షము పడేటువంటి సూచనలు ఉన్నాయనేది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వాతావరణ శాఖ సూచించినట్లు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేసినట్టుగానే వర్షము కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయింది. ఈ వర్షం మరో 2 గంటల పాటు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. సో హాలిడే కాబట్టి రోడ్లు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి జనం బయటికి వస్తే కొంతమేర ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి జనాలు వాళ్ళకి ఎమర్జెన్సీ అయినా లేకపోతే అత్యవసరంగా బయటికి వెళ్ళి ఈ సమయంలోనే ఆ పని కంప్లీట్ చేసుకోవాలని భావించిన వాళ్ళు మాత్రమే కొంతమేర బయటికి వస్తే బాగుంటుంది. నార్మల్గా ఎంజాయ్ చేద్దామనో లేకపోతే ఇవాళ సాయంత్రం ఆదివారం రోడ్లు ఖాళీగా ఉన్నాయని బయటికి వస్తే మాత్రం ఇబ్బంది తలెత్తేటువంటి సూచనలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ 20 నిమిషాలు కురిసినటువంటి వర్షానికి కొంతమేర 2-3 చోట్ల చెట్లు విరిగి రోడ్ల మీద పడడం, దాని తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అయ్యాయనేది జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. దానిపైన ఇంకా సిబ్బంది గ్రౌండ్ లెవెల్కి చేరుకొని అక్కడ వాటర్ క్లియర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా మనము ఈ రోడ్డు మీద చూడొచ్చు వర్షము ఈ విధంగా, ప్రస్తుతం మనము బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో చూడొచ్చు ఈ విధంగా నీళ్లు ఉన్నాయి కదా. ఇట్లాంటి ప్రాంతాల దగ్గర మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు చేరుకొని వర్షానికి సంబంధించిన ఈ నీళ్ళు ఎక్కడైతే నిలిచిపోయి ఉన్నాయో వాటిని క్లియర్ చేయాల్సి ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంకా టీంలు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్కి
చేరుకోవాలి. ఆ గ్రౌండ్ లెవెల్కి చేరుకొని ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయ్యాయో అక్కడ వాటర్ క్లియర్ చేయాల్సినటువంటి సందర్భము ఉంది. ఇంకా దానిపైన వర్క్ చేస్తూ ఉన్నాము అనేది ఈవిడిఎంకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ అధికారులు సిబ్బంది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒక హాఫ్ అన్ అవర్ క్రితం స్టార్ట్ అయినటువంటి వర్షం కొన్ని ప్రాంతాల్లో అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంకొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువ ఇబ్బంది లేకపోయినప్పటికీ కొన్ని అంటే బస్తీలలో కాలనీలలో ఎక్కడైతే ఇంటర్నల్ రోడ్స్ డ్యామేజ్ అయి ఉన్నాయో అక్కడ నీళ్లు ఆగిపోతున్నాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఇది బంజారాజ్లోని ఎమ్మెల్యే కాలనీ, అంటే పైనుంచి ఇది కొంచెం కిందికి ఉంటుంది ఈ కాలనీ. ఈ కాలనీలో కొంతమేర నీళ్లు ఆగిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనము గమనించవచ్చు. ఇట్లాంటి ప్రాంతాల్లో ఇంకా నీళ్లు ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ వర్షం పడితే లేదంటే పైనుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా ఇట్లా కింది స్థాయిలో ఉన్నటువంటి కాలనీలకు లేదంటే దిగువ ప్రాంతాలకు వచ్చి ఆ పాయింట్ దగ్గర నీళ్లు ఆగిపోతే జనాలు అక్కడ నుంచి పాస్ అయ్యేటువంటి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ ఉత్పన్నమవుతుంది. సో వర్షము మెల్లిమెల్లిగా ఇంకా విస్తరించేటువంటి అవకాశం ఉంది. మరి 2 గంటల పాటు మాత్రం వర్షము పడేటువంటి సూచనలు ఉన్నాయి అనేది వాతావరణ శాఖ సూచించిన సూచన మేరకు జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి అధికారులు హైదరాబాద్ నగర వాసుల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. ఆ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర సిబ్బంది, అధికారులు, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కంట్రోల్ రూమ్ నుంచి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. మొత్తము గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 30 సర్కిల్స్ ఉన్నాయి. ఆ 30 సర్కిల్స్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఆ వారి ఏరియాలో ఉన్నటువంటి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది, వాటర్ ఆగిపోయి ఉన్నాయా, ఆగిపోయి ఉంటే ఎన్ని పాయింట్ల దగ్గర వాటర్ ఆగిపోయి ఉన్నాయి, అక్కడ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, వాటర్ స్టాగ్నేట్ అయి ఉన్నాయా లేదా, ఒకవేళ అయి ఉంటే ఎన్ని ఎంతసేపటి నుంచి వాటర్ స్టాగ్నేట్ అయి ఉన్నాయి, జనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అధికారులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్త చర్యలపైన జిహెచ్ఎంసికి సంబంధించిన కంట్రోల్ రూమ్ అధికారులు నేరుగా ఇంజనీరింగ్ అధికారులకు కాల్ చేసి అక్కడ నుంచి అప్డేట్ తీసుకుంటున్నారు. మొత్తము ఖైరతాబాద్తో పాటు కుకట్పల్లి జోన్, చేరిశేలింగపల్లి జోన్కి సంబంధించినటువంటి ఎస్సీలు, ఈఈలు, డిఈలతో పాటు ఏఈలతో నేరుగా కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి అధికారి అనురాధ మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరోవైపు ఎక్కడైతే టీంలు రీచ్ కాలేదో తొందరగా ఆ టీంలు రీచ్ అయ్యి వాటర్ స్టాగ్నేట్ త్వరగా క్లియర్ చేయాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే కంట్రోల్ రూమ్ నుంచి ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే కొన్ని ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హాఫ్ పార్ట్ అంటే ఖైరతాబాద్ ఎల్బీనగర్ కుకట్పల్లి చార్మినార్ వైపు వర్షం పడట్లేదు, అల్వాల్ వైపు వర్షం పడట్లేదు. ఇతల వైపు ఖైరతాబాద్ నుంచి ఇటువైపు గమనిస్తే కుకట్పల్లి వైపు, మూసాపేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, భరత్ నగర్, షేలింగపల్లి, కొండాపూర్, గచ్చిపోలి, మాదాపూర్, అల్విన్ క్రాస్ రోడ్, ఫైనాన్షియల్ డిస్టిక్, ఈ ప్రాంత నిజాంపేట్, ఈ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఈ ప్రాంతాల వైపే ప్రస్తుతం అధికారుల కాన్సన్ట్రేషన్ అనేది ఉంది. ఇంకా వర్షాలు ఇక్కడ నుంచి మేబీ సెంట్రల్ పార్ట్కి ఇంకా ఎక్కువ విస్తరిస్తాయా అనేటువంటి అంచనా కూడా అధికారులు వేస్తూ ఉన్నారు. ఒకవేళ విండ్ కారణంగా గాలి ఎక్కువ ఉంటే ఆ గాలితో పాటు వర్షం కూడా ఇతర ప్రాంతాలకు విస్తరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే ప్రస్తుతం వర్షం పడుతుందో అక్కడే కాకుండా ఎక్కడైతే వర్షం పడట్లేదో అక్కడ కూడా సిబ్బంది కానీ అధికారులు కానీ అప్రమత్తంగా ఉంటే వర్షం ఆలవసరం పడినప్పటికీ కూడా తొందరగా ఆ ఇబ్బందులు క్లియర్ చేసేటువంటి పరిస్థితుల్లో సిబ్బంది కానీ అధికారులుగా ఉండాలి అనేది ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు అయితే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కానీ ఇంజనీరింగ్ అధికారులకు కానీ సూచిస్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ వర్షం పడుతుంది దానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, వాటర్ స్టాగ్నేషన్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మోనిక. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్. రానున్న 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడన ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్లో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు.
ఈ జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో కుక్కల బెడతో రోజురోజుకు పెరుగుతోంది. కుక్కల దాడిలో కొందరు గాయపడుతుండగా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. యాంటీ రేబీస్ డాక్టర్ల కొరత వల్ల సమస్య జటిలంగా మారుతోంది. డాగ్స్ పునరుత్పత్తి నియంత్రించడంలో సంబంధిత శాఖలు విఫలమయ్యాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో వీధి కుక్కల సంతతిని కంట్రోల్ చేయడంలో బల్దియా అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీల్లో ఏ కాలనీకి వెళ్లినా కుక్కల గుంపులే దర్శనమిస్తున్నాయి. రోడ్లపై పదుల సంఖ్యలో తిరుగుతుండటంతో చిన్నారులు బయట ఆడుకోవాలంటే జంకుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళల మీద దాడి చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక కాలనీలో చిన్నారులు, గొర్రెలు, మేకలపైన శునకాలు దాడి చేస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు, మహిళలు పరిగెత్తలేకపోవడంతో విచక్షణారహితంగా కరుస్తున్నాయి. నిర్మల్లో చాలా కాలనీల్లో కుక్కలు రాత్రైతే చాలు, కనిపించిన వారిపై మూకుమ్మడిగా వెంటాడి కరుస్తున్నాయి. కుక్కలు కరవడంతో రేబిస్ సోకి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. బైక్ పై వెళ్లే వారిని సైతం వీధి కుక్కలు వెంటాడుతున్నాయి. వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్మల్లో వారం రోజుల క్రితం బంగల్పేట్ నాయుడివాడ ప్రాంతాల్లో కుక్క 10 మందిని కరవగా తీవ్రంగా గాయపడ్డారు. ఛాయ్వాలా దివ్యాంగుడు భూమేష్ ముక్కు తలపై కరవడంతో తీవ్రంగా గాయాలై అతని పరిస్థితి విషమంగా ఉంది. నిర్మల్ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో హుటాహుటిన ప్రైవేటు హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందించారు. సుమారు 4 లక్షల ఖర్చు కావడంతో ఆందోళన చెందుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు. నెత్తికి, చేతికు పడ్డను, చేతి విరిగింది. ధన్యవాదాలు. ఏమి రాజాచి మీద అండి, 10 మందికి వారం అవుతుంది. ఆ కుక్కలు తీసుకుపోతున్నామని అక్కడొక్కడ వ్యాన్ పెట్టి, ఎక్కడో వ్యాన్ పెట్టి 1-2 కుక్కలు తీసుకుపోయి మేము తీసుకుపోయినామని చెప్పి కూడా వాళ్ళు అట్లా కూడా ఫోటోలు పెడుతున్నారు సార్. అది కాదు సార్, దరిదాపులా కుక్కులను కూడా చంపే ప్రయత్నమో లేకపోతే ఏదో ఒక ప్రయత్నం కూడా చేయాలి సార్. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు కొట్టించుకొని ఇచ్చేస్తే మాకు అంత ప్రాబ్లం ఉంటుందా? వాళ్ళు పట్టించుకోకుండానే కదా వీరికి అంత బాధ కలిగింది. నిర్మల్, భైంస, ఖానాపూర్ మున్సిపాలిటీలతో పాటు పలు గ్రామాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. జిల్లాలో సుమారు 6,000 కుక్కలు జనావాసాల్లో సంచరిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. కుక్కలను పట్టుకునేందుకు విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. పట్టణాల నుంచి మున్సిపల్ సిబ్బంది డాగ్స్ ను పట్టుకుని శివారు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అవి ఈ ప్రాంతాలకు తిరిగి వస్తున్నాయి. కుక్కలను తరలించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్స్ ను తీసుకొస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కుక్కలను పట్టించేందుకు 2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రతి ఇంటికి 1500 చొప్పున చెల్లిస్తున్నారు. వీధి కుక్కల సమస్యపై అధికారులు దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లి 1-2 కుక్కలను పట్టుకుని శివారు ప్రాంతాల్లో వదిలి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఫలితంగా డాగ్స్ సంఖ్య తగ్గడం లేదు. నిర్మల్ జిల్లాలో వేలాది సంఖ్యలో కుక్కలు ఉన్నట్లు మున్సిపల్ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో వీటి సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో డాగ్స్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సెంటర్లు నెలకొల్పారు. రోజుకు 4 కుక్కలకు మాత్రమే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. గత ఏడాది వివిధ ప్రాంతాల్లో సుమారు 1500 డాగ్స్ కు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. సంబంధిత ఫండ్స్ రాకపోవడంతో ఆపరేషన్లు నిలిచిపోతున్నాయి. మేడం, పరిస్థితి ఇట్లున్నది, కుక్కలు పట్టకుండా పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు చాలా మంది కుక్కలు కరవడం జరిగింది. లేదు, ఎస్పీ గారు ఒక అశ్వాస ఇచ్చిళ్ళు, ఏదైనా ఉంటే మేము ఉన్నాం కదా, కుక్కలు పట్టండి, చంపకండి. మేము ఎక్కడ కూడా మేము వారు చెప్పలేదు, మేము కూడా చంపుతలేము. గతంలో నేను 2000 సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కుక్కలు పట్టించడం జరిగింది. కానీ అప్పుడు మేము చంపేసినాం, వాస్తవంగా చంపకుండా పరిష్కారం కాదు. ఇప్పుడు ఏమవుతున్నది, మేము పట్టుకపోయి ఇంకో ప్రాంతం వదులుతున్నారు, ఇంకోళ్ళు పట్టుకపోయి మా ప్రాంతం వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఈ కుక్కలు ఎక్కువ కావడం కారణం ఏంటంటే మన ఫారెస్ట్ ఏరియాలో ఇతర ప్రాంతాలకెళ్ళి కుక్కలు పట్టుకొచ్చి ఫారెస్ట్ అని వదిలేస్తున్నారు. అవన్నీ కూడా పట్టణ ప్రాంతంకి వచ్చి విపరీతంగా కుక్కలు ఎక్కువ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ మనం ఒక 2 డేస్ నుంచి బంగల్పేట కానీ నాయుడివాడలో ఈరోజు నడుస్తున్నది, అంటే డే అండ్ నైట్, దినం రాత్రి మన కుక్కలను పట్టించే నియంత్రణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలియజేసుకుంటాం.
మరోవైపు ఫారెస్ట్ పరిసర గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైంది. కోతుల చేష్టలకు వేగలేకున్నామని అంటున్నారు జనం. జనావాసాల్లోకి వస్తున్న కోతులను మంకీ పార్కు తరలించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. కోతుల బెడదను పరిష్కరించాలని కోరుతున్నారు. గతంలో చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. కుక్కలు అయితే అన్ని కాలాల్లో కూడా కుక్కలు విపరీతంగా రాత్రిపూట అయితే మహిళలు రోడ్ల మీద నడవలేని పరిస్థితి ఉంది. పిల్లలు ఉంటే మాత్రం వెంబడ పడతా ఉన్నాయి. ఎవరిని పడితే వాళ్ళని గరిసే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఈ కాలం ఆ కాలం లేదు. ఈ కుక్కలు అరికట్టాల్సిన అవసరం ఈ మున్సిపాలిటీపై ఉందని మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ మే కలెక్టర్ సాహబ్కు కంప్లైంట్ కరే. కంప్లైంట్ కరే కుచ్ లోక్ పకడనే కే లియే ఆయే ఫిర్ ఔర్ ఆకర్ వో చలే గయే చలే గయే ఔర్ కుత్తోం కీ తాదాద్ బహుత్ జ్యాదా హై. అగర్ కుత్తే కుత్తే యా సువర్ ఔర్ బందర్ ఔర్ దవాఖానే భీ దవాఖానే మే భీ క్యా హై బట్ తో ఇంజెక్షన్స్ వగైరా అవైలబుల్ నహీ హై. కుక్కలు కోతుల దాడులతో చాలా మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే వాటిని పట్టి దూర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు జనం. వైరల్ ఫీవర్ ఎఫెక్ట్తో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. డెంగీ మలేరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని అప్రమత్తమయ్యారు వైద్యులు. ప్రతిరోజు వైద్యం కోసం 2,000 మంది వచ్చే ఆసుపత్రికి ఇప్పుడు 3,000 వరకు ఓపీ కోసం వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కుగా నిలిచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన ప్రజలు కూడా వైద్యం కోసం వచ్చిపోతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో దోమకాటు, శుభ్రమైన నీరు తాగకపోవడం వల్ల ప్రజలు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. గతంలో 2,000 మంది వైద్య పరీక్షల కోసం వస్తే ఇప్పుడు ఆ సంఖ్య 3,000 దాటిందని అధికారులు అంటున్నారు. వారి కోసం ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. ఓపీ చూస్తే గత నెలకి ఈ నెలకి కూడా కొంచెం ఓపీలు పెరిగినాయి. సో ఇప్పుడు ఇది అయితే డెఫినెట్గా సీజను, ఏది మన వైరల్ ఫీవర్ సీజను. దోమకాటు ఒక్క డెంగ్యూనే ఇస్తుందని కాదు, దోమకాటు తోటి మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, ఇంకా రాబోయే 1 వీక్లో ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాము. ఎప్పుడు కూడా కాచి వేడి చేసి పడబోసిన నీళ్ళనే తాగితే ఆ వాటర్ బోర్న్ డిసీజెస్ కూడా మనము రాకుండా చూసుకోవచ్చు. ఎంజీఎం కు వస్తున్న వారిలో జ్వరాల బారిన పడిన వారితో పాటు కీళ్లు నడుము నొప్పులతో తల్లడిల్లుతున్న వారు కూడా ఉన్నారు. కొందరికి డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని వైద్య అధికారులు చెబుతున్నారు. కాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు, జ్వరాలు అత్తనే జ్వరం, ఇంక దోమలు వానకు దోమలు కుట్టి వాతావరణం బాగా లేక జ్వరాలు అత్తనే అంత మురికి నీళ్లు కథ కారణ కొత్త నీళ్లకు పానాలు మంచిగా లేక సారు మేము హాస్పిటల్ పాలంతా హాస్పిటల్ బాగా కాళ్ళు రెక్కలు జ్వరాలు అత్తాయి, తిమ్మిర్రు అత్తాయి, ఈడుసుకు వస్తాయి, అన్ని తిమ్మిర్రు అత్తాయి, ఎన్ని పక్కల కాంచెల గుంజుకు వస్తాయని బాగా సారు. వాతావరణం చేంజ్ అవడం వల్ల గత 3 రోజుల నుంచి ఫీవర్ ఆ కాఫ్ కోల్డ్ వస్తుంది. ఇక్కడ ఎంజీఎంకి వచ్చాము, ఇక్కడ వస్తే చాలా రద్దీగా ఉంది. వర్షాలు పడుతుండటంతో జూన్ నెలలో వరంగల్లో 3, హనుమకొండలో 4, ములుగులో 1, జనగాంలో 1, భూపాలపల్లిలో 2 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యులు చెబుతున్నారు. గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 93 మలేరియా పాజిటివ్ కేసులు, 821 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యుల గణాంకాల ద్వారా తెలుస్తోంది. డెంగ్యూ సోకిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అంటున్నారు డాక్టర్లు. డెంగ్యూకి కూడా జ్వరం తరహాలోనే వైద్యం చేస్తే సరిపోతుందని అంటున్నారు. సకాలంలో ఆసుపత్రికి వస్తే వైద్య సేవలు అందిస్తామని చెబుతున్నారు వైద్యులు. కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల చిన్న చిన్న పాఠశాలలు మాయమవుతున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కార్పొరేట్ శక్తుల సొమ్ముతోనే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి వచ్చిందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్రీ సరస్వతి శిశు మందిర్ నూతన భవనాన్ని ప్రారంభించారు బండి సంజయ్. శిశు మందిర్లో చదువుకోవటం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానన్నారు కేంద్ర మంత్రి సంజయ్. చిన్న చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తిరగబడిపోతున్నాయి. ఆ కార్పొరేట్ సంస్థలు ఇచ్చే పైసలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి, నాయకులు నడుస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఇచ్చే పైసలు కక్కుడుపడి విద్యా సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. సరస్వతి మందిరం అన్నింటినీ తట్టుకొని అన్నింటినీ ఎదిరించి ధైర్యంగా వస్తుందంటే ఇలా మీ అందరి సహకారం వల్ల. ఇటువంటి పరిస్థితుల్లో మన శిశు మందిరాలు ఉన్నత స్థాయికి పోవాల్సిన అవసరం ఉన్నది, ఇంకా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
మన సనాతన ధర్మాలు కానీ, మన సంస్కృతి సంప్రదాయాలు కానీ, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు వాస్తవ విషయాలు అందించాలంటే మనం శిష్యులను ప్రోత్సహించగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ హిందూ దేవుల గురించి, హిందూ ధర్మం గురించి, మన సనాతన ధర్మం గురించి ఏలా చేసే పరిస్థితి. ఇటువంటి వస్తువులు నాకు ఒక పాట గుర్తొస్తే, శిష్యుల కీర్తి గుర్తొస్తే నాకు, అప్పుడు నేర్చుకున్నవాడికి ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనూరా, బంగారు కలలన్నీ పండేనూరా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనూరా, బంగారు కలలన్నీ పండేనూరా. ఇవి తెలంగాణ అప్డేట్.